మన సినిమాలంటే నేను ఎప్పుడు చూడనండి, కానీ పాట వింటాను ఎక్కడైనా సరే. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని చెప్పేసి నిజంగా ఆ కాన్సెప్ట్లోనే ఈరోజు అందరూ కలిశారేమో అని చెప్పి అనుకుంటున్నాను. దట్టు ఏంటంటే కంపేర్డ్ టు ది పద్మనాభ మండలంలో ఈ స్కూల్కి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ విగ్రహం ఉంది ఎవరని అడిగాను అనమాట. అంటే స్వాతంత్రం టైంలో ఇంచుమించు ఆ టైంలో స్కూల్ని డొనేట్ చేశారంటే ఎంత త్యాగవంతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ కళాశాలలో ఆ పాఠశాలలో ఇక్కడ మీరు చదువుకోవడానికి ఒక అపూర్ణుడు దామగారు వాళ్ళు నాన్నగారేనా? ఓకే సార్, ఓకే సార్, మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే ప్రజా జీవితంలో ఆనాడే పాటలు పట్టాయేమో అని. ఎందుకంటే అనేక దానాలు ఉంటాయి కానీ విద్యాదానమే మహా గొప్పది. అటువంటి విద్యాదానానికి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు దాము గారికి కూడా నేను సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరూ ఆనందిస్తారు ఈ పాఠశాలలో నేను చదువుకున్నానని. మీరు ఏ వయసులో ఉన్నా సరే ఈ ప్రాంగణంలో అడుగుపెట్టేసారు కల్లా ఆ బాల్యంలో ఉన్నటువంటి వయసుకి మనం ఒకసారి ఖచ్చితంగా దిగి ఈ వయసులో నేను ఈ విధంగా ఉండేవాడిని, ఉపాధ్యాయులతో ఈ విధంగా మలిగేవాడిని అని చెప్పి ఒక అనుభూతి కోసం ఈ రోజుని ఈ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా నేను సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ స్నేహం చాలా గొప్పది ప్రపంచంలో అని చెప్పి నారాయణరావు మేష్టారు చెప్పినట్టు ఏంటంటే దేనికి సాటరాదు. మనకి పూర్వీకులు మాట అంటారు, చెడిపోయేటప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి, స్నేహితుడు ఒక్కడే అర్థం చేసుకుంటాడు ఆదుకుంటాడని చెప్పేసి ఈ సభామూలకంగా కూడా ఇక్కడ ఆపదల కోసం గట్ట కాదు, మనం ఏ విధంగా పైకి వచ్చాము, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వ్యవస్థను ఏ విధంగా నడిపించాలి అని చెప్పేసి ఒక మంచి వ్యవస్థ కోసం ఈరోజు ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా